ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, బాగున్నారా? ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు చాలామంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు, చాలా సంతోషం. అలాగే మీరు పంపిస్తున్న మరి కానుకలను బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీ ముందుకు ఒక చక్కని అంశాన్ని తీసుకుని వచ్చాను. ఏంటంటే, ఈరోజు ప్రతి కుటుంబంలో ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక రోగం అనేది, శరీర సంబంధమైన రోగాలు వస్తూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు చాలామంది అంటారు, ఇప్పుడు ఈ రోగాలు రావడానికి కూడా ఎందుకంటే ఈ తిండి వల్ల, ఈ యొక్క ఎక్కువగా ఇప్పుడు తినే ఈ తిండి కూడా శరీరాన్ని బలహీనపరుస్తుంది అంటారు. అయితే ప్రియ సహోదరుడా, సహోదరి, పూర్వ దినాల్లో మన పితరులు వాళ్ళు 100 సంవత్సరాలు కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కనీసం మనిషి 70 సంవత్సరాలు బ్రతకటమే కష్టమైపోతుంది. 70 ఎందుకు 60 సంవత్సరాలకే మరి చాలా బలహీనమైపోతున్నారు. 60 సంవత్సరాలు కాదు, ఇంకా చిన్న వయసులో కూడా షుగరు, బీపీ, థైరాయిడ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, రకరకాల వ్యాధులు మనిషిని కృంగదీస్తున్నాయి. ఇంక ఈ మధ్య క్యాన్సర్ వ్యాధి చాలామందిని బలహీనపరుస్తుంది. ఇట్లా రకరకాల వ్యాధులతో ప్రజలు కృంగిపోతున్నారు. ప్రియ సహోదరుడా, అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని వ్యాధులు రావటానికి కారణాలు ఉన్నాయి. అయితే అవి నేర్చుకుందాం. వ్యాధులు అసలు ఎందుకు వస్తున్నాయి? మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది వంశం పారంపర్య వ్యాధి, మీ తండ్రికి ఉందా షుగరు, లేకపోతే మీ ఇంట్లో ఎవరికన్నా క్యాన్సర్ ఉందా, ఇట్లా డాక్టర్ గారు అడుగుతారు, అవునా కదా? అలాగే ఇక్కడ చూసినట్లయితే అసలు ఈ వ్యాధులు రావటానికి మరి మన బైబిల్ పరంగా అయితే మరి వాళ్ళకి ఎవరికో ఉంది ఎడకో ఉందని కాదు, కానీ చూద్దాం బైబిల్ ప్రకారంగా అసలు ఈ వ్యాధులు రావటానికి కారణం ఏంటి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు 4 కారణాలు చూపిస్తాను. మొదటి కారణం, పాపం వల్ల కూడా కొన్ని వ్యాధులు వస్తాయని మనకి బైబిల్ గ్రంథంలో చూపిస్తుంది. చూద్దాం యోహాను సువార్త 5:14 చూద్దాం. ఇక్కడ అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ప్రార్థన, ప్రభువా, ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే మనకు మరి ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఇతనికి వచ్చిన వ్యాధి యేసు ప్రభు అంటున్నారు, స్వస్థత పొందేవు కాబట్టి ఇక మీదట పాపం చేయొద్దన్నాడు. గమనించండి, ఈ యోహాను సువార్త 5:1 మనకి 2వ వచనం నుండి, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్థానబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. ఈ కోనేరు దగ్గర రకరకాల వ్యాధిగ్రస్తులు పడి ఉన్నారు. ఎందుకంటే ఆ కోనేరులో దేవదూత అకస్మాత్తుగా వచ్చి ఆ నీళ్లు కదిలించినప్పుడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా బాగుపడేవాడు, స్వస్థపడి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయేవాడు. కానీ అక్కడ 38 సంవత్సరాల నుండి ఒక వ్యాధిగ్రస్తుడు పడి ఉన్నాడు. గమనించండి, ఆ వ్యక్తి గురించి చదువుదాం ఇక్కడ 5వ వచనములో, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను, యేసు వాడు పడిండు చూచి, దేవునికి స్తోత్రం కలుగును గాక, 38 సంవత్సరాలు పాపం అతన్ని ఎవ్వరు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్వస్థపడాలని ఉంటుంది. ఆ దేవదూత నీరు కదిలించబడినప్పుడు ఎవరు ముందు దిగుతారో వారికి స్వస్థత వస్తుంది. ప్రతి ఒక్కరు నాకు స్వస్థత రావాలని, కుంటి వాళ్ళు ఉన్నారు, గుడ్డి వారు ఉన్నారు, ఊచ చేతులు గల వాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాల వ్యాధిగ్రస్తులు అందరూ ఆ దేవదూత నీళ్లు కదిలించిన వెంటనే ఆ నీళ్ళలోకి దూకి స్వస్థ పొందుతున్నారు. కానీ 38 సంవత్సరాలు లేవలేని స్థితి, పక్షవాయు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి, ఎవరు లేపటలేదు, ఎవరు తను దించటలేదు. అయితే ఆ సమయంలో అక్కడే పడి బాధపడుతున్నాడు. యేసు ప్రభు ఆ కోనేరు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు అతను చూసి బహుకాలం నుండి అతను ఆ స్థితిలో పడి ఉన్నాడని గుర్తిరిగి ప్రభు అంటున్నారు, బాబు నీకు స్వస్థత కావాలనుందా అన్నాడు. అయ్యా, మరి స్వస్థత అనేది ఎవరికైనా, వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత కావాలని ఉంటుంది. చాలామంది ఈ కార్యక్రమం చూసి ఫోన్ చేస్తున్నారు, కొంతమంది రకరకాల వ్యాధులు చెప్తున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది హాస్పిటల్లో ఉన్నామయ్యా, ఈ హాస్పిటల్లో టీవీ ప్రోగ్రాం చూసే మేము ప్రార్థన చేయననే వాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాల వ్యాధిగ్రస్తులు వాళ్ళు చెబుతూ ఉన్నారు, పలాని వ్యాధి ఉందయ్యా నాకు ప్రార్థన చేయండి. ఇట్లాగే ఈ వ్యక్తి కూడా 38 సంవత్సరాల నుండి పాపం, ఇప్పుడు కొంతమంది చూడండి మంచానికే పరిమితం,
ఈ పక్షవాయు వ్యాధి గ్రస్తులు కొంతమంది ఈ మంచాన్ని పరిమితమై కొన్ని సంవత్సరాలు ఏ వాళ్ళు ఇతర చేయించుకోలేక చాలా కృంగిపోతూ నాకెందుకు ఈ పరిస్థితి నాకెందుకు ఇలాంటి స్థితి వచ్చిందని కృంగిపోయేవాడు ఎంతో మంది ఉన్నారు. అలాగే ఈ వ్యక్తి కూడా ఇక్కడ 38 సంవత్సరాలు పడిపోయి ఉంటే ప్రభు అన్నారు, బాబు నీకు స్వస్థత కావాలని ఉందా అన్నాడు. మరి ఎవరికైనా స్వస్థత కావాలి ఇష్టమే కదా. అతను అవునయ్యా అన్నప్పుడు ప్రభు వెంటనే అయితే లేచి నీ పరిపెత్తుకు నడుచు నడవమన్నాడు. అతను చక్కగా ప్రభు ఎప్పుడైతే ఒక్క మాట సెలవిచ్చాడో లేచి నడిచి దేవుని స్తుతించాడు. అయితే ప్రియ సహోదరుడా, అతను స్వస్థ పొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళారంటే దేవాలయానికి వెళ్ళాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని చేసిన మేలులు మర్చిపోలా. అయితే యేసు ప్రభు అతను ఎక్కడ చూశాడు? దేవాలయంలో చూశారు, మందిరంలో. అతను స్వస్థత పొంది దేవాలయంలో చూసిన తర్వాత ప్రభు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నారు. నీవు స్వస్థత పొందేవు గనుక సహోదరుడా ఇక ఎప్పటికీ పాపం చేయొద్దు, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి అక్కడ ఏమనుంది, అటు తర్వాత యేసు దేవాలయంలో వాణిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయొద్దు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే ఈ వ్యాధి ఎందుకు వచ్చిందంటే పాపం వల్ల. అవును, ఈరోజు పాపం వల్ల చాలా భయంకరమైన వ్యాధులు ఉన్నాయి. ఎయిడ్స్ వ్యాధి పాపం వల్ల మాత్రమే అది వస్తుంది. ఇట్లా రకరకాల వ్యాధులు ఉన్నాయి, కొన్ని పాపం చేయటం వల్ల వ్యాధి. ఇప్పుడు సిగరెట్టు, గుట్కా ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే అవన్నీ హానికరమే. పొగ త్రాగుట హానికరం అంటారు, ఆ సిగరెట్ మీద పొగ త్రాగుట హానికరం అని రాస్తారు. అయినా సరే త్రాగేవాళ్ళు వాటిని మరి చూడరు, లెక్క చేయరు. హానికరం అని తెలిసినా త్రాగుతారు. పొగ త్రాగుట హానికరం అని తెలుస్తూ తర్వాత ఈ పాన్ పరగాలు ఏంటి, గుట్కాలు, కైనీలు వీటి మీద కూడా ఇవి డేంజర్ అని రాస్తారు. అయినా సరే వాటిని తింటారు. వీటి తినటం వల్ల ఈ క్యాన్సర్ వస్తుంది, ఈ గొంతుకి హోల్స్ పడుతుంది అని చెప్పినా ఇవి మానలేరు. దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు మానవుడు. ఎందుకంటే ప్రతి దాని కొంతమంది సిగరెట్కు బానిస్తా, కొంతమందికి సారాయికి బానిస్తారు, కొంతమంది ఇంకెలాంటి బానిస్తలు ఉన్నారు. ఈ పాన్ పరాగలు అవి తింటేనే వారికి ఏదన్నా ఏ పని చేయాలన్నా ఏదన్నా మా ఎక్కడికైనా వెళ్ళాలన్నా వాళ్ళు డ్రైవింగ్ చేసేవాళ్ళు అనుకో, కొంతమందికి అవి నోట్లో ఉండాలి ఎప్పుడు. ఇట్లా అయితే పాపం వల్ల వచ్చే వ్యాధి, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి కొన్ని వ్యాధులు ఎందుకు వస్తాయంటే పాపం వలన వస్తాయని దీన్ని బట్టి మనకి వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీ పాపాన్ని విడిచిపెట్టి యేసయ్య యద్దకు వస్తే ప్రభువు ఆయన రక్తము ద్వారా నిన్ను శుద్ధీకరించరు. యేసు రక్తము ప్రతి పాపముండి పవిత్రులుగా చేస్తుంది. కనుక యేసు రక్తం ద్వారా నీకు శుద్ధీకరణ అవుతుంది, యేసు రక్తం ద్వారా నీ పాపము నుండి విడుదల దొరుకుతుంది. ప్రభువుకే మహిమ కలుగును గాక. కాబట్టి సోదరుడా, సహోదరి, ఇక మీదట పాపం చేయొద్దని ప్రభు చెప్తున్నారు. కనుక ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. దేవునికే మహిమ, నీకు స్వస్థత కలిగింది కనుక. కాబట్టి వాక్యం ఉంటున్న సోదరుడా, నీవు కూడా బలహీనతలు అనారోగ్యంతో ఉంటే, ఒకవేళ అలాంటి వ్యాధితో బాధపడుతున్నావా, ప్రభు దగ్గరికి రా, పాపాలు ఒప్పుకో, ప్రభువాను క్షమించు అని అడిగితే దేవుడు నీ పాపాన్ని కడిగి వేస్తాడు, నీ పాపాన్ని శుద్ధీకరిస్తాడు, నీకు స్వస్థత కలుగుతుంది. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఒకసారి ఒక మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి మరి మార్గం మధ్య ప్రయాణం చేస్తూ వెళుతున్నారు. తన చేతిలో కొన్ని వస్తువులు కొనుక్కొని వస్తున్నారు. ఒక వ్యాపారస్తుడు ఆ వ్యక్తిని చూడగానే ఇతనికి ఆ చేతిలో ఉన్న వాటి మీద మొక్కు కలిగింది. ఎలాగైనా దోచుకోవాలనుకున్నాడు, దోచుకొని ఆయన దగ్గర ఉన్నాయని లాక్కొని వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత తనకు ఒక జబ్బు చేస్తుంది. ఆ జబ్బు ఎంతకీ తగ్గటలా, ఎంతకీ తగ్గపోతే ఏంటా, ఎందుకు ఇది తగ్గటలేదా, మరి ఏంటని ఎన్నో రకాల డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు. కానీ ఆ జబ్బు నయం కావటం లేదు. అక్కడికి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తానికి తెలిసింది ఏంటంటే, ఎవరో చెప్పారు, అయ్యా మరి ఇదిగో నీలో పాపం ఉందేమో, నీ వల్ల ఎవరైనా దుఃఖపడ్డారేమో, ఎవరినైనా బాధపరిచేవేమో, అందుకే ఇది తగ్గట్లేదు, ముందేళ్ళి నీ పాపాలు ఒప్పుకో అన్నప్పుడు అతనికి గుర్తొచ్చింది. ఈ వ్యాపారస్తుడు తన దగ్గర చేసిన తప్పిదం తన దగ్గర దోసుకున్నాయి గుర్తొచ్చి అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా పలాను రోజు నీ దగ్గర నేను దోసుకున్నాను, నేను అక్రమంగా లాగేసుకున్నాను, అయితే దానివల్లనేమో నాకున్న జబ్బు తగ్గట్లేదని అతనికి, ఇదిగో నేను చేసిన పొరపాటు, ఈరోజు అప్పుడు నీకు ఎంతో నష్టం కలగజేస్తాను, తిరిగి తను ఆ యొక్క వస్తువులకి ధర ఎంతో అన్ని చెల్లించిన తర్వాత తనలో ఒక మైండ్ రిలాక్స్ అయింది, తన పాపానికి ప్రాయశ్చిత్తం దొరికింది, వెంటనే తన రోగము తగ్గిపోయింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి అతను ఏంటంటే ఇది పాపాన్ని ఒప్పుకోవటం వల్ల ఇప్పుడు నాకు విడుదల కలిగిందని గ్రహించగలిగారు. అవును, యాకోబు పత్రికలో కూడా మరి మీరు ఒకరితో ఒకరు ఒప్పుకోవాలని ఉంది, ఆ పాపాన్ని ఒప్పుకోవాలి,
ప్రియ సహోదరుడా, నువ్వు ఎప్పుడైతే వాటిని ఒప్పుకుంటావో అప్పుడే నీకు విడుదల కలుగుతుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడే నీకు స్వస్థత లభిస్తుంది. దేవునికే మహిమ. ఇంకా రెండవది, మరి కొన్ని వ్యాధులు ఎందుకు వస్తాయి అంటే, యోబు గ్రంథంలో ఉన్నాయి. కొన్ని మానవుని పరీక్ష నిమిత్తం కూడా వస్తాయి రోగాలు. చూడండి, యోబు గ్రంథంలో ఈ యోబు భక్తుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునిందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చాలా భక్తితో దేవుని ఆరాధిస్తున్నాడు. ఈ విధముగా దేవుడు యోబును గురించి గొప్ప సాక్ష్యమిస్తున్నాడు. అయితే ఈలోపు సాతాను వాడు ఇటు అటు తిరుగుతూ ఏమంటున్నాడు తెలుసా? యోబు ఊరికినే భక్తి కలిగి ఉన్నాడా? యోబును నువ్వు ఆశీర్వదించావు, తూర్పు దిక్కంతటిలో కూడా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టావు, అందు గొప్పవాణిగా చేసావు కాబట్టి, 10 మంది పిల్లల్ని ఇచ్చావు కాబట్టి, ఆస్తి ఐశ్వర్యం ఇచ్చావు కాబట్టి నిన్ను దేవుడాని స్తుతిస్తున్నాడు. ఆయనకున్న ఆ యొక్క ఆస్తి అంత తీసేయి అన్నప్పుడు మరి దేవుడు సాతానికి అనుమతి ఇచ్చాడు. ఇక్కడ చూద్దాం, గమనించండి, 2వ అధ్యాయంలో చూసినట్లయితే, యోబు గ్రంథం 2:3, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ విధంగా సాక్ష్యం ఇచ్చాడు. చూసావా, నా కుమారుడు భక్తిపరుడు యథార్థవంతుడు, భూమి మీద అలాంటి వాడు ఎవరు లేరనగలే. సాతాను అంటుంది, మరి ఇన్ని రకాలుగా చెప్తున్నావు, మరి అతనికి అన్నీ ఉన్నాయి కాబట్టి అంటున్నా, అతనికే ఆస్తి పోయినా పిల్లలు పోయినా అతనికేం బాధ కలిగింది? అతనికి కాదు కదా, అతని దేహానికి గనుక ఏదైనా వ్యాధి వస్తే అప్పుడు నిజంగా దేవుడా నేను స్తుతిస్తాడే లేదు చూద్దాం అన్నారు. చూడండి అక్కడ ఏమంటుందో సాతాను 4వ వచనంలో, అపవాది చర్మము కాపాడుకున్నటికై చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నటికై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిని అడల, అతడి నీ ముఖము ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోవునని. సాతాను ఏమంటున్నారు, ఆ ఎముకలు మొత్తు అతని వ్యాధి కలగజేస్తే అప్పుడు నిన్ను నిజంగా భక్తితో ఆరాధిస్తాడా దూషిస్తాడా అప్పుడు తెలిసిపోద్ది అన్నప్పుడు. అయినా సరే యోగు జీవితంలో శరీరం అంతా కుళ్ళిపోయినా శరీరానంతా ఈ సాతాను మొత్తేది, కురుపులతో చెల్ల పెంకుతో గోక్కుంటున్నాడు. భార్య వచ్చి కూడా, ఎందుకయ్యా దేవుడా దేవుడా అని ప్రార్థన చేశావు. ఒకటే భక్తి, 24 గంటలు ప్రార్థన, ఎప్పుడు దేవుని స్తుతిస్తున్నా. దేవుడు ఏం చేశాడు? అప్పటికే మరి తన ఆస్తి పోయింది సగం, తర్వాత పిల్లలు చనిపోయారు, తనక పనివారు చనిపోయారు, తనకున్న ఒంటెలు ఎద్దులు గాడిదలు అన్నీ చనిపోయాయి. ఏంటి దేవుడు ఇంకా దేవుడా దేవుడు అంటావు? దేవుడు ఏం చేశాడు? దేవుడు దూషించి మరణం అవ్వచ్చు కదా, చివరికి భార్య కూడా విరక్తి వేసింది. ఈ రోజుల్లో చాలామంది అలాగే ఉన్నారు. ఆ వ్యాధి రాగానే ఎందుకు దేవుడు మాకు ఈ శోధన పెంపించాడు, దేవుడు ఉంటే మాకెందుకు ఎలా అని కొంతమంది వెనక్కి వెళ్ళినోడు కూడా ఉన్నారు. దేవుని స్తుతించిన వాడు, దేవుని ప్రార్థన చేసిన వాడు, జబ్బులు రాగాలి, బలహీనత రాగాలి, కష్టం రాగాలి, వెనక్కి వెళ్ళిపోయేవాడు చాలామంది ఉన్నారు దేవుని విడిచిపెట్టి. అయితే యోబు మాత్రం వెనక్కి తిరగలేదు. భార్య అలా మాట్లాడుతున్నా ఎందుకు మూర్ఖురాలాగా మాట్లాడుతా అన్నాడు, కానీ మూర్ఖురాలని దూషించలేదు. భార్య అలా అన్నా సరే భార్యను కూడా ఏమనలేదు, కానీ యోబు దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను ఓడిపోయింది, యోబుకు దేవుడు స్వస్థత ఇచ్చాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అంటే గమనించినట్లయితే ఇక్కడ ఈ పరీక్షలో యోబు విజయం సాధించాడు. అంటే క్రైస్తవ జీవితంలో కొన్ని పరీక్షలు వస్తాయి. ఎందుకంటే దేవుడు అబ్రహామును కూడా పరిశోధించాడు. లేక వృద్ధాప్యంలో కుమారుడు పుడితే దేవుడు అంటాడు, అబ్రహామా నీవు ప్రేమించే కుమారుని నాకు ఇవ్వమన్నాడు. చూడండి ఇది ఎంత గొప్ప శోధన అబ్రహాంకి. లేక పుట్టాడు ఈ బిడ్డను కూడా దేవుడు బలికారు అడుగుతున్నాడు ఏంటని చాలా అబ్రహాం కృంగిపోయి ఉండాలి. కానీ అబ్రహాం మాత్రం దేవునికి ఇవ్వటానికి వెనకాడలేదు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఒకవేళ నీకు ఈ వ్యాధి వచ్చిందని నలిగిపోతున్నావా, ఇది ఇంట్లో కూర్చొని దుఃఖిస్తున్నావా, దేవుడు నిన్ను స్వస్థపరిచే యేసయ్య ఉన్నాడు, నీ బలహీనత నుంచి విడుదల ఇచ్చే యేసయ్య ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, వ్యాధి వచ్చిందని కృంగిపోతూ నలిగిపోతూ ఎందుకు నా బ్రతుకు అనుకుంటున్నావా? ప్రభు అద్భుతంగా నీకు విడుదల ఇచ్చును గాక, ప్రభు ఇప్పుడే నేను తాకును గాక. కాబట్టి 2వ పాయింట్గా మనం నేర్చుకుంది ఏంటంటే, ఈ వ్యాధులు ఎందుకు వస్తాయి, ఈ రోగాలని ఎందుకు వస్తున్నాయి
అంటే మరి కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఈ పరీక్షలోని విజయం సాధించాలా ప్రియ సహోదరుడా సహోదరి. అంతేగాని వ్యాధి వచ్చిందని కురింగిపోతూ నలిగిపోతూ, ఎందుకంటే మనం ఎప్పుడైతే కురింగిపాటు కలిగి ఉంటామో నాకేదో వచ్చింది అనుకుంటామో అప్పుడు ఇంకా అది ఎక్కువైపోతుంది. నాకేం లేదు, ప్రభు నా పక్షాన ఉన్నాడు అని ఒక ధైర్యంతో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అది ఎలాంటిదైనా ప్రభు స్వస్థపరిచే దేవుడు గనుక దేవుని మీద నువ్వు ఆధారపడాలి గనుక. ప్రియ సహోదరుడా, ఈ వ్యాధి ఎందుకు వచ్చింది ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. మరి ఇది దేవుడు నన్ను పరిశోధించాడా పరీక్షించాడా, లేకపోతే నాలో ఇంకా ఏదైనా పాపం ఉందా, ఎందుకొరకు ఈ వ్యాధి వచ్చిందని నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకోవాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, మరి కొన్ని వ్యాధులు ఎందుకు వస్తాయి? ఇప్పుడు రెండు పాయింట్లు చెప్పాను, దేవునికి మహిమ కలుగును గాక, ఒకటి పాపం వల్ల వస్తాయని. కొన్ని రోగాలు ఎందుకు వస్తాయి అంటే దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు కూడా రోగాలు వస్తాయి. కొన్ని వ్యాధులు ఎందుకు వస్తాయంటే ఇంకా దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సేవకులకు కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు సంఘాల్లో దేవుని మందిరానికి వెళ్తున్నారు కూడా కొంతమంది తిరుగుబాటు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మందిరానికి వెళ్తారు కానీ అరే గురువుని గౌరవించాలి, మనకి వాక్య ఉపదేశం చేసేవాళ్ళని మనం గౌరవించాలి, లోబడాలనే స్వభావం కొంతమందికి ఉండదు. మరి సంఖ్యాకాండలు చూసినట్లయితే కోరాహు అభిరాము దాతాను వీరేం చేశారు, దేవుని సేవకులకి వ్యతిరేకంగా లేశారు. మోషేకు అహరోనికి వ్యతిరేకంగా లేచి మేము పరిశుద్ధులమే, మాకు కొన్ని మేము ఈ మందిరంలో మేము కూడా ఈ దూపాతి వేయగలం, మేము కూడా అని వాళ్ళకి ముందుకొచ్చేసి 250 మందిని తీసుకొచ్చి తిరుగుబాటు చేసి చివరికి ఏమైపోయారు, భూమి నెలవిడిచింది. ప్రియ సహోదరుడా, దేవుడు ఏర్పాటు చేసిన సేవకుడు నీకు ఇచ్చాడు. సేవకుని నీ కొరకు వాక్యం బోధించడానికి దేవుడు నిలబెట్టాడు. ఒక అభిషేకించబడిన దైవజనుడు కనుక దైవజనుడి మీద తిరుగుబాటు కానీ దైవజనుడి మీదకి వ్యతిరేకంగాను మాట్లాడకూడదు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఎవరి పని వారే చేయాలి, కుక్క పని కుక్క చేయాలి, గాడిది పని గాడిది చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈయన మరి యోధారాజు, తనేంటంటే నేను యోధారాజుని కాబట్టి. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయంలో చూద్దాం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 18వ వచనంలో చూసినట్లయితే వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకులు పనియే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలం నుండి బయటకు పోము, నీవు ద్రోహం చేసి ఉన్నావు, దేవుడైన యెహోవాస్తనేది ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేతబట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. చూడండి, ఈయన ఏం చేశారు, ఉజ్జియా 80 మంది సేవకులు ఉన్నారు అక్కడ, అయినా సరే నేను కూడా నేనే ధూపం వేయాలి, నేను రాజును కాబట్టి అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ రాజు అయితే అయ్యాడు, మరి ఇతను ఆ రాజ్యమే పరిపాలన చేస్తే చేయొచ్చు, కానీ ఇక్కడ సేవకులు ఉన్నారని గుర్తించట్ల 80 మంది సేవకుల్ని ఎదిరించి నేనే ధూపం వేస్తానన్నాడు. ఇందా మీ కథ చెప్పాను కదా, కుక్క పని కుక్క చేయాలి, గాడిది పని గాడి చేయాలి, ఎవరి పని వారే చేయాలి, యాజకుని పని యాజకునిది. దేవునికి స్తోత్రం కలుగుని గాక. సేవకుడు ఉండగా నువ్వు పెత్తనాలు ఏంటి, దైవజనుడు ఉండగా దైవజనుడికి వ్యతిరేకం మాట్లాడటం ఏంటి, వీని వెళ్ళిపోయి లేచిపోయి నాకు అన్నీ తెలుసు అన్నట్టు ఏం చేశాడు, ఆ ధూపార్తిని చేతబట్టుకొని రౌద్రుడ యాజకుల మీద కోపం చూపించి ఈయన వేట మొదలుపెట్టాడు. వెంటనే అందరూ చూస్తుండగాని నొసట కుష్టు పుట్టింది, ఆ కుష్ఠరోగంతో బయటికి పారిపోయాడు. తెల్లని కుష్ఠు కరిగి బయటికి పారిపోయాడు. చూస్తారా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకులకు వ్యతిరేకంగా లేచాడు. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మోషే మీద కూడా సొంత అక్క మిరియాం మోషే సేవకుడిగా ఉండి మరి ప్రజలను నడిపించిన ఈ మోషే మీద అక్కగోడి సనిగి చివరికి అక్కగోడి కుష్ఠి వచ్చేసింది. కాబట్టి ప్రియమటువంటి సహోదరుడా సహోదరి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు కనుక మరి దేవుని సన్నిధిలో మరి నీవు ఒక తీర్మానానికి రావాలి. దేవుని సేవకులకి బాధపడుతున్నావా, దైవజను వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా, దైవజను గురించి విమర్శిస్తున్నావా, ఆ విషయంలో కూడా దేవుని దగ్గర పశ్చాత్తాపడి వ్యక్తిగా ఉండాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు మీకు 3 పాయింట్లు చెప్పాను. మరి రోగాలు రావటానికి కారణం 3వదిగా దేవుని సేవకులకి తిరుగుబాటు చేసినప్పుడు, వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, దేవుని సేవకులను సనిగినప్పుడు కూడా ఈ యొక్క వ్యాధులు వస్తాయి. 4వదిగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంకా కొన్ని వ్యాధులు ఎందుకు వస్తాయంటే దేవుని నామం మహిమార్థమై వస్తాయి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక అంటే కొన్ని వ్యాధులు ఆయన మహిమపరచడం కొరకి. కొంతమంది చూడండి, గమనించండి, ఇప్పుడు ఎవరిని అడిగినా మీరు ప్రభుని ఎలా తెలుసుకున్నారంటే ఒక్కొక్కరు అంటారు, అయ్యా నా క్యాన్సర్ తగ్గింది, యేసు ప్రభు నమ్మిన తర్వాత నాకు బాగైంది, కొంతమంది నాకు ఫలాన్ జబ్బు తగ్గింది అయ్యా ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, అన్ని నార్మల్ రిపోర్ట్లు వచ్చాయి అంటారు. ఈ యోహాను సువార్తలో కూడా చూడండి, మరి ఒక దినాన మరియా మార్త వారి సహోదరిని లాజరు ఆయనకు జబ్బు చేసింది,
యేసు ప్రభు ఆ సమయంలో అక్కడ లేరు. ఈ అక్క చెల్లెలు కబురు పంపించారు, ప్రభువా మరి మీరు ప్రేమించే లాజరు రోగి అయి ఉన్నాడయ్యా, దయచేసి మీరు రావాలి అర్జెంటుగా అని కబురు పంపించారు. చూద్దాం యోహాను సువార్త 11 అధ్యాయంలో మరి 3వ వచనం చూసినట్టయితే, అతని అక్క చెల్లెళ్ళు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది నేను. ప్రభు నామానికి మహిమ కలుగులు గాక. హల్లెలూయా. ఈ మరియా మార్తెలకి సోదరుడు బలహీనుడిగా ఉన్నాడు, సోదరుడు వ్యాధిగ్రస్తు అయ్యేలకే వాళ్ళకి టెన్షన్ ఆందోళన కంగారైపోయింది. ప్రభు కబురు పంపించారు. ప్రభు ఏమంటున్నారు, ఇది మరణము కొరకు వచ్చినదే కాదు దేవుని కుమారుడు దీని వలన దేవుని నామం మహిమ పరచబడబోతుంది. అందుకే మనకైతే ఏమనుకుంటా, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయండి అయ్యా అంటే, లేదమ్మ దేవుని మహిమార్థమై వచ్చిందని అంటే, అంటే నీ లేవంటా తెలుసా, ఏంటి పాస్టర్ గారు రమ్మన్నా రాలేదు మా ఇంటికి, నేను అసలు చర్చి పోడేయాలను మమ్మల్ని పరామర్శించలేదు, మాకు కనీసం దైవజనుడు వచ్చి మా దగ్గర రాలేదనుకుంటారు. కానీ యేసు ప్రభు ఒక్క మాట ఏమన్నారంటే, ఇది మరణము కొరకు వచ్చినది కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈలోపు ఏం జరిగింది మరి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ లాజరు చనిపోయాడు, తర్వాత సమాధి చేయబడ్డారు. మరి అప్పటికి 4 రోజులైంది ప్రభు ఆ ప్రాంతానికి వచ్చి, లాజరు లెమ్మనగానే సమాధి నుండి బయటకు వచ్చాడు. ప్రభు నామానికి మహిమ కలుగును. అంటే ఇప్పుడు దీని వలన అనేక మంది ప్రభు నుండి విశ్వాసం ఉంచారు, దేవుని మహిమ పరచగలిగారు. ప్రియ సహోదరుడా సహోదరి, మరి వ్యాధులు రావటానికి మీకు ఈరోజు 4 కారణాలు చెప్పారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కావును, ప్రతి కుటుంబంలో ఏదొక వ్యాధి, ప్రతి ఒక్క వ్యక్తిలో ఏదొక వ్యాధి బలహీనత. మరి ఈరోజు ఎవరిని కదిలించినా చిన్నవారితో సహా జబ్బులు అంటున్నారు. ప్రతి ఒక్కరు వ్యాధి 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 ఎవరిని కదిలించండి. చిన్న పిల్లలు కూడా ఒకసారి మందిరానికి వస్తారు, చిన్న పిల్లలు కూడా చెప్తారు నా కడుపులో నొప్పి ఉంది అయ్యగారు అంటాడు, ఒక్కొక్కడు నాకు ఆ పంటి నొప్పి ఉంది అంటాడు, లేకపోతే నాకు ఒక ఏదో ఒకటి చిన్న పిల్లలు నాకు తలనొప్పి చిన్న పిల్లలు చెప్తున్నారు. ఈరోజు కొంతమందికి పిల్లల కళ్ళు కూడా సరిగ్గా కనబడట్లేదు, అయ్యా నాకు మసకలు కొని అని కూడా చెప్పేవాడు. అట్లా రకరకాలుగా బలహీనతలు వ్యాధి మనిషిని ఈ విధంగా పాడు చేసి కృంగదీస్తుంది. అయితే ప్రియ సహోదరుడా సహోదరి, 4 పాయింట్ చెప్పాను వ్యాధులు రావటానికి కారణాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని వ్యాధులు ఎందుకు వస్తాయన్నారంటే పాపం వల్ల. అయితే ఈరోజు నీలో ఎందుకు వచ్చింది వ్యాధి ఒక్కసారి దేవుని దగ్గర అడుగు, విచారించు. ఆ వ్యాధి వచ్చిన తర్వాత ప్రభు ఈ వ్యాధి రావటానికి ఎంతటి కారణం, నాలో ఏ పాపం ఉందని ప్రభు దగ్గర ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడతావో దేవుడు ఆ వ్యాధి నుంచి నీకు విడుదలిస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి నీలో ఆ పాపం తీసేసుకో, ప్రభు దగ్గరికి నమ్మకంగా జీవించు, ప్రభు దగ్గర యథార్థంగా ఉండు. ప్రభు ఈ రోజు నుండి నేను ఆయన ఆ పాపం నుంచి నన్ను విడిపించి నీ బిడ్డగా స్వీకరించు ప్రభు అడుగు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి 2వది వ్యాధులు రావటానికి కారణం ఏంటంటే, కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నా, దేవుని దగ్గరికి వస్తున్నా, నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా లోకాన్ని ప్రేమిస్తున్నావా? దేవుడిని పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో నువ్వు ఒకటే చెప్పాలి, యోబులాగా. యోబు ఒకటే చెప్పాడు, శరీరం కుళ్ళిపోయినా ఏదైనా నా దేవుని నేను స్తుతిస్తానని. ఆ విధముగా నీ జీవితంలో నీవు ఉండాలి. కొన్ని వ్యాధులు ఆయన పరీక్ష కొరకు వస్తాయి కాబట్టి యోబు పరీక్షలో నిలబడ్డాడు, అన్ని కూడా రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు, పోగొట్టుకునే అన్ని తిరిగి పొందుకున్నాడు, పోగొట్టుకున్న ఆరోగ్యం పొందుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కొన్ని వ్యాధులు ఎందుకు వస్తాయి, దేవునికే మహిమ. అయితే కొన్ని దేవుని సేవకులకు తిరుగుబాటు చేసినప్పుడు, దేవుని సేవకుల మీద విరోధంగా నువ్వు మాట్లాడినప్పుడు వ్యాధులు వస్తాయని నేర్చుకున్నా. మరి ఉజ్జయ అంత రాజైనా సరే, యోధా రాజైనా ఏం చేశాడు, సేవకుల మీద తిరుగుబాటు చేసి కుష్టు తెచ్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి సంఘాల్లో సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు, దైవజనులకు తిరుగుబాటు చేయొద్దు, దైవజనులకు లోబడండి. మీ సంఘాల్లో మీ సేవకులు ప్రేమించండి, సేవకులను గౌరవించండి, సేవకులకు విధేయులై జీవించండి. తప్పకుండా నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. 4వదిగా వ్యాధులు రావటానికి కారణం ఏంటంటే ఆయన మహిమార్థమై కొన్ని వస్తాయి. చూడండి, కొంతమంది అనిపిస్తుంది దయ్యాలతో బట్టి నువ్వు మందిరాన్ని తీసుకొస్తారు, వాళ్ళు అప్పటి వరకు ప్రభు అంటే తెలియదు, కానీ వారికి ఆ విడుదల పొందిన తర్వాత మరి మందిరంలో చేర్చబడతారు. ఆ దయ్యం అనిపిస్తే ఈ దయ్యం వచ్చింది కూడా దేవుని కొరకు, ఇది చూడు అతను దయ్యం పట్టకపోతే ఇక్కడికి వచ్చేవాడు కాదు. కొంతమంది ఆ వ్యాధులు ఉన్నప్పుడే మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకొని విడుదల పొందుతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి ఈ 4 రకాలుగా మనం గమనించే వ్యాధులు రావటానికి కారణాలు, మరి 4 పాయింట్స్ మీకు చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందు నిమిత్తం వచ్చిందో నిన్ను నువ్వు సరి చేసుకొని ప్రార్థన చేసి దైవక స్వస్థత పొందుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. దయగలిగిన మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను.
ప్రభువా ఇంతవరకు ఈ వర్తమానమును అయ్యా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విన్న వారందరిని దీవించి దైవిక స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ వర్తమానం మరి మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థించడానికి నేను నా ప్రార్థన బృందం రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఈ కార్యక్రమాన్ని మేమెంతో మరి దేవుని మీద భారంతో విశ్వాసంతో నడిపిస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి నీ వంతుగా నీవు సహకరించాలి, స్పాన్సర్ చేసి నేను దీవించబడాలి. నా వంతుగా నేను కూడా ప్రభువుకి నా కానుకు పంపాలనుకుంటే తప్పకుండా ఈ స్క్రీన్ మీద ఉన్న అడ్రస్కి మీరు మమ్మల్ని సంప్రదించండి. మరి ఈ యొక్క ప్రోగ్రాంకు ఎంత ఖర్చు అయ్యేది కూడా మేము మీకు చెప్తాము. మీకు దేవుడు ప్రేరేపిస్తే, ఇవ్వాలనిపిస్తే తప్పకుండా మీరు సహకరించగలరు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. అలాగే మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థన మందిరం, లంబాడీపేట, విజయవాడ, రాములు వీధి. మీ ప్రార్థన అవసరతలకు మరి నా ఫోన్ నెంబర్ 9703467777. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.